హలో ఫ్రెండ్స్, నేను మీ గృహలక్ష్మి అంజయ్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ప్రాపర్టీతోని ఒక మంచి ఇల్లుతోని మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఈ ఇల్లు గురించి లొకేషన్ మాట్లాడుకున్నట్టయితే, ఏదైతే మనకు హయత్ నగర్ బస్ స్టాండ్ ఉందో అక్కడ నుంచి ఇల్లు చేరుకోవాలంటే ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. మనం ఈ ఇల్లు గురించి లొకేషన్ అయితే మీకు చెప్పిన ఫ్రెండ్స్, ఇల్లు గురించి వివరాలు మాట్లాడుకుంటే మీకు చూపించబోయే ఇల్లు ఇదే ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి 130 స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంది ఫ్రెండ్స్. ఇల్లు ముందు మనకు 25 ఫీట్ల రోడ్ ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో మధ్యలో మంచి లొకేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీని గురించి పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి కంప్లీట్ వీడియో చూస్తే మీకు ఇల్లు గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో వచ్చాం ఫ్రెండ్స్. మనమైతే దీని లొకేషన్ మాట్లాడుకున్నాము, దీని సైజును మాట్లాడుకున్నాము. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఇయర్ ఫ్రెండ్స్. ఇది ఈ ఓనర్ వచ్చేసి ఎవరైతే ఈ కొనుక్కున్నతను తను దగ్గర ఉండి ప్రేమతోని ఈ ఇల్లు కట్టించుకుండు, కాకపోతే ఆయనకు అత్యవసరమైన పర్సనల్ ప్రాబ్లం వల్ల ఇల్లు అమ్ముతున్నాడే తప్ప ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇల్లుకు వీధి పొట్లు కానీ అలాంటి ఏం లేదు. జీ ప్లేస్మెంట్ పర్మిషన్తో ఉంది. 2.5 ఇయర్స్ ఓల్డ్, అంటే మినిమం 2 సంవత్సరాలు వెళ్ళి 3 సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అన్ని రకాల మంచి లొకేషన్ ఉంది. ఏదైతే మా మునుగనూరు తొర్రూరు పెద్ద రోడ్ ఉందో ఆ రోడ్డుకు మా 3వ ఇల్లు ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేస్లో ఉంది. బ్రహ్మాండమైన సైజులు 30x45 సైజులో ఫ్రెండ్స్ ఉంది. ఇది చాలా మంచి సైజులు. ఇవి 130 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇది కూడా మనము పార్కింగ్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది పార్కింగ్ వచ్చేసి మనకు తాండూరు బండలతో క్లియర్ చేసింది. ఈ తాండూరు బండలు ఏడ కారణం ఏంటంటే, తాండూరు బండ వేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పార్కింగ్లో బండ్లు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకున్నాం. మనం ఎలివేషన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది మనకు అతని దగ్గరుండి ఇండియన్ టేప్తోని ప్రేమతో చేయించుకున్నారు ఫ్రెండ్స్. ఇది మనం ఇది డిజైన్ చూసుకున్నట్టయితే చాలా డిజైన్ మనకు 2.5 ఇయర్స్ ఇల్లు అయినా కానీ చెక్కు చెదరకుండా మంచిగా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఏదైతే మనము మెయిన్ డోర్ గురించి మాట్లాడుకో, మెయిన్ డోర్ కూడా చాలా బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు అతను. మనకి ఈ టైల్స్ ఏదైతే ఉందో, టైల్స్ అనేది ఎలివేషన్కు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకు ఏ చిన్న దుమ్ము పట్టినా మనము జస్ట్ ఇట్లా వాటర్తో వేసుకుంటే కూడా పోయేటట్టు కూడా మంచి క్వాలిటీ టైల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు ఇలా మనం ఎట్లా చూసుకున్నట్టయితే మనకు వాష్ ఏరియాతో పాటు మనకు ఒక బాత్రూమ్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. మనకు పైకి ఎక్కడానికి మనకు మెట్ల కూడా మనకు మార్బుల్స్ వేసారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ప్రతి మనిషికి నీరు ఎంత ముఖ్యమో, ప్రతి ఇంట్లో మనం నివసించాలంటే నీరు అంతే ముఖ్యం ఫ్రెండ్స్. మనకు బోర్ ఏదైతే ఈ బోర్ ఉందో ఇక్కడ 55 ఫీట్లకి పైన ఉంటాయి. మా మునుగనూరులో ఇక్కడ అన్ని ఇక్కడ ఏరియాలో చూసుకున్నా పైన నీళ్ళు ఉంటాయి. 60 ఫీట్లకి నీళ్లు పడ్డాయి. ఈయన దగ్గరుండి 425 ఫీట్లు వేసాను ఫ్రెండ్స్. కేసింగ్ కూడా మంచిగా వేసిండ్రు. మనకు మోటార్ కూడా సుగురా మోటార్ కంపెనీ వాడుకున్నాడు ఆయన. ఇది మన లోపల ఈ గల్లీ చూసుకున్నట్టయితే 3.5 ఫీట్ల గల్లీ ఉంది ఫ్రెండ్స్. మొత్తం 4 ఫీట్ల గల్లీ. ఇది మనకి ప్రహారీ గోడ పోగా 3.5 ఫీట్ల గల్లీ ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి మనకు వచ్చేసి కృష్ణ వాటర్ కూడా బ్రహ్మాండంగా వస్తారు ఫ్రెండ్స్. అతను ఓనర్ దగ్గర ఉండి మంచి సంపు 1000 లీటర్ సంపు కట్టించుకొని చూడండి ఫ్రెండ్స్. మీరు చూసుకుంటే ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. మనకు ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే, మనకు వివరాలు మొత్తం మనము లోపలికి వెళ్ళి అన్ని దానికి చెప్పుకుంటే మీకు ఇది వివరాలు మాట్లాడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి హాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హాల్లో ఉన్న ఫ్రెండ్స్, హాల్ ఇంత బ్రహ్మాండంగా రావడం కారణం ఏంటంటే మనకు సైజులే కారణం. మనకు రోడ్డు ఫేస్ వచ్చేసి 30 లోతు 40 సైజు ఉంది కాబట్టి అందుకే హాల్ ఇంత బ్రహ్మాండంగా వచ్చింది ఫ్రెండ్స్. మనకు ఇది లాంగ్ హాల్ ఫ్రెండ్స్. మనం కింద చూసుకున్నట్టయితే మంచి మార్బుల్స్తో చాలా బ్రహ్మాండంగా మంచి క్లారిటీ గల వర్క్తో మంచి వేసింది ఫ్రెండ్స్. మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే ఆయన సొంత ఖర్చులతో దగ్గర ఉండి చేయించుకుంటూ ఒకటి చాలా బ్రహ్మాండంగా వచ్చేది. లైట్ల విషయంలో కానీ ఫాల్ సీలింగ్ విషయంలో కానీ లోపల ఏదైతే మనం కరెంటు బయట వాడు ఫినోలిక్స్ కంపెనీ వాడి ఫ్రెండ్స్. మనకు ఎందుకంటే మా కళ్ళ ముంగన అయిన బిల్డింగ్ కాబట్టి మా ముందే కట్టిండి ఆయన. దాని విషయంలో నేను అంత క్లియర్గా చెప్పుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసి ఏదైతే మనకు కిచెన్ ఉంది, ఓపెన్ కిచెన్ ఇస్తారు ఫ్రెండ్స్. మనకు ఫ్రెండ్స్ ఇది దేవుని గది ఫ్రెండ్స్. మనకి దేవుని గది చాలా మంచిగా ఒక ఇద్దరు భార్య భర్తలు కూర్చుండి మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకునేటట్టు విధంగా మంచిగా బ్రహ్మాండంగా డిజైన్ చేసిండ్రు. మనకు వాస్తు ప్రకారం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు ఈ ఆగ్నేయంలో మనకు ఏదైతే మనకు ఈ కిచెన్ ఇచ్చిండ్రో, ఈ కిచెన్ కూడా చాలా విశాలంగా ఒక ఇద్దరు వ్యక్తులు తిరిగి వంట చేసుకునే విధంగా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓపెన్ కిచెన్ విషయం కారణం ఏంటంటే
ఎక్కడైతే ఇలా వండుకున్న వంటలు ఇక్కడ పెట్టి మనకు అక్కడ డైనింగ్ ఉంది కాబట్టి సర్వ్ చేసుకునే విధంగా ఆయన సొంత ఆలోచనలతోని దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి అన్ని విషయాలు చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు మీరు భవిష్యత్తులో కబర్స్ కూడా చేయించుకోవడానికి వీలుగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు మాస్టర్ బెడ్రూమ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ ఉన్నాము ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటాం ఫ్రెండ్స్. 6x6 ఏదైతే ఈ మంచం ఉందో ఈ మంచం పట్టంగా కూడా మనకు ఈస్ట్ బేస్డ్ ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్ కూడా మనకు పెట్టుకున్నట్టు దీనిగా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. మనకు కబర్స్ చేసుకోవడానికి కూడా అన్ని రకాల వసతులు కల్పించారు ఫ్రెండ్స్. మనకి సైజులు కూడా చాలా బాగున్నాయి, కలర్ విషయంలో కానీ మనకి ఏదైతే ఫాల్ సీలింగ్ విషయంలో కానీ చాలా దగ్గర ఉండి చూసుకున్నారు కాబట్టి మనకు ఏసీ ఫైన్ కూడా పెట్టింది ఫ్రెండ్స్. మీరు చూసుకుంటారు కదా చాలా పాత ఏసీ కూడా ఉంది, మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఏమి లేవు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్. మనకు బాత్రూమ్లో కూడా దగ్గర ఉండి టైల్స్ కానీ మనకు అన్ని రకాల చాలా బ్రహ్మాండంగా చేసింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. దీనికి వాస్తు ప్రకారము ఈ లోరూప్ కూడా మనకి పైన లోరూప్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. లోరూప్ కూడా మనం ఏదైనా సామాన్లు వేస్టేజ్ సామాన్ కూడా పైన పడేసుకుంటాడు పెట్టేసి ఫ్రెండ్స్. ఒకసారి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నాం ఫ్రెండ్స్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజు కూడా చాలా బాగుంటాయి. మనకి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కు చిల్డ్రన్ బెడ్రూమ్కు మినిమం 2-2.5 feet తగ్గించి కడతారు, ఎందుకంటే అది వాస్తు దోషం ఉండదు అని ఉద్దేశంతో అలా కడతారు. ఆయన సైజు కూడా మంచిగా ఉండే కాబట్టి ఇది కూడా చాలా బ్రహ్మాండంగా కుదిరింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నా, కలర్స్ చూసుకున్నా, ఈ ఇంత ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఓన్ దగ్గరుండి కట్టించుకున్నాడు కాబట్టి ప్రతి విషయం దగ్గరుండి చూసుకున్నాడు. ఈ ఇల్లు కట్టడానికి 1.5 సంవత్సరం పట్టింది ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కువ కూడా ఇంట్లో ఉన్నది లేదు, చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్. మీకు దీనికి ఇంట్రెస్ట్ ఉండైతే తప్పకుండా మాకు కాల్ చేస్తారని కోరుకుంటున్నా. దీని వివరాలు పైన లొకేషన్ చూపించుకుంటా ప్రతి ఒక్క వివరాలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఏదైతే మనము లోపల ఈస్ట్ ఫేస్ నుంచి మెయిన్ డోర్లోకి లోపల పోతున్నామో వాస్తు ప్రకారం, వాస్తు అంటే ఆయనకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎవరైతే ఇల్లు కట్టుకున్న ఆయనకు ఆ వాస్తు చాలా ఇష్టం ఆయనకు. దాని విషయంలో నార్త్ ఫేస్ కు కంపల్సరీ 2 doors ఉండాలన్న ఉద్దేశంతో 2 doors పెట్టించి ఇష్టంతో కట్టించుకుని ఫ్రెండ్స్. మనకు ఇది లోపల కూడా మనకు ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మనకు ప్రతి ఒక్కటి మనకు సకల సౌకర్యాలు కనిపించింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 4 feet వెళ్ళి ఫ్రెండ్స్. మనకు ఒకసారి ఫైనల్లీ లొకేషన్ చూపించుకుంటా ఇల్లు పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ మీకు. పైకి వెళ్తున్నారు, పైకి వెళ్ళిన తర్వాత లొకేషన్ చూపించేసి మీకు దీన్ని పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉందో ఉంది. ఇంత విశాలంగా ఉండడం కారణం ఏంటంటే దీని సైజులు దీనికి ముఖ్యం ఫ్రెండ్స్. ఏదైతే రోడ్ ఫేస్ 30, లోతు 40 సైజులో ఉంది ఫ్రెండ్స్. 136.5 gazalo ఉంది ఈస్ట్ ఫేస్లో ఉంది. దీని ముందు వచ్చేసి 25 feet రోడ్డు. ఇది వచ్చేసి మునుగనూరు విలేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి అయితే అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పర్మిషన్తో కట్టారు, జీ ప్లస్ పర్మిషన్ ఉంది ఫ్రెండ్స్. దీనికి దీని రేట్ వచ్చేసి మనకు 70 lakhs ఫ్రెండ్స్ నెగోషియబుల్. ఏదైతే మా మునుగనూరు తొర్రూరు హైవే ఉందో హైవే నుంచి 4 ఇళ్ళు ఫ్రెండ్స్. చాలా మంచి లొకేషన్ ఉంది, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల అమ్ముతున్నారు తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు. దీనికి వచ్చేసి లోన్ కూడా అప్రూవల్ ఉంది ఫ్రెండ్స్. దీనికి అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది. ఒక్కసారి లొకేషన్ చూసుకున్నట్టు నాకు అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇల్లు లొకేషన్ విషయం కానీ ఫేసింగ్ విషయాలు అన్ని చెప్పినాం. ముఖ్యంగా ఏంటంటే మనకు ఆయన ఓన్ దగ్గరుండి కట్టించుకుంటు కాబట్టి ఇల్లు మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు మంచి లొకేషన్ ఉంది, ఇళ్ళ మధ్యలో ఉంది, సైజులు కూడా బ్రహ్మాండమైన సైజులు. మనకు ఈస్ట్ ఫేసు 25 feet రోడ్డు, మన కృష్ణా వాటర్ వచ్చింది. రేటు కూడా 70 lakhs చెప్తుండే, ఎందుకంటే ఆయన బిల్డర్ కాదు కాబట్టి ఓనర్ కాబట్టి మనకు తక్కువ రేటు చెప్తుండు. లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. దీనికి ఈ ఏదైతే ఈ 70 lakhs మనకు ఈ ప్రైజ్ ఉందో ఈ ప్రైజ్ మీద 75% to 80% మనకు లోన్ కూడా అప్రూవల్ సపోర్ట్ ఇస్తుంది. ఇది ఎందుకంటే తుర్కెంజాల్ మున్సిపాలిటీలో ఉంది కాబట్టి అన్ని రకాల బాగుంది ఫ్రెండ్స్. మనకు అన్ని పూర్తి వివరాలు మీ ముందుకు అందించాను ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే పైన స్క్రోల్ అవుతున్న మా నెంబర్లో కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓనర్ మనకు డైరెక్ట్ పరిచయం ఉన్నాడు కాబట్టి డాక్యుమెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. డాక్యుమెంట్లన్నీ చెక్ చేసి ఈసీ సెర్చింగ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చిన ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా పైన స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి ఫోన్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.